కుందాం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడని విశ్వాసముతో ప్రార్థించి ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమతండ్రి, నీ ఘన దివ్య సుందర నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుడువు ప్రభువ, ఉన్నవాడవు అనువాడవు, ఆమెన్ అనువాడవు, అద్వితీయుడుగు సత్యదేవుడు ప్రభువ, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియులు, నీ ప్రియకుమారుడు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుంటూ నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, కుటుంబీకులందరినీ క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకు ముందుగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని కీర్తనలు పాడి నిన్ను ఘనపరచాలని తలస్తున్నాం. పాడబోయే కీర్తనల ద్వారా మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభువ. నీ లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడండి. ప్రియ కుటుంబమునకు నీ ఆశీస్సులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడికి చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున ప్రత్యేకంగా సందర్శించమని వేడుకుంటున్నాను ప్రభువ. ఈ స్థలము మీది, సమయము మీది, సమస్తము మీ వశములో ఉన్నవి ప్రభువ. ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో, ఎందరైతే మహానేతను స్మరించుకుని నిన్ను కీర్తిస్తున్నారో, వారందరినీ ప్రత్యేకంగా దర్శించండి. ఈ ప్రార్థనా కోరికను మీ హస్తములకు అప్పగిస్తున్నాను. ప్రారంభము నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతన జరిగించి మీరు మహిమ పొంది వచ్చిన వారిని ఆశీర్వదించమని క్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం, నిశ్శబ్దంగా ఉందాం. ఈ సమయంలో ఒకటి రెండు పాటలు పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పాటల పుస్తకంలోంచి సాంగ్ నెంబర్ 129, పేజ్ నెంబర్ 74, 74వ పేజీ, 129వ పాట, స్తుతియు మహిమ ఘనత నీకే అనేటువంటి పాట పాడుకుని ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. పేజ్ నెంబర్ 74, సాంగ్ నెంబర్ 129. స్తుతి మహిమ ఘనత స్తుతియు మహిమ
వాక్యమును చదువుకుందాము. మనము పాడిన పాట ద్వారా ప్రభువు మహిమ పొంది ఉన్నాడని విశ్వసిద్దాం. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము పేతురు వ్రాసిన 2వ పత్రిక 12-15 చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ 1:12-15. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ప్రభునందు పిల్లరా, ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. మరొకసారి దేవుని ఘననామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మన ప్రియులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 11వ వర్ధంతిని పురస్కరించుకుని ఆ మహానేతను స్మరిస్తూ దేవుని స్తుతించటానికి ఈ స్థలానికి విచ్చేసిన మీ అందరికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పక్షముగా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. క్రీస్తు శకం సుమారు 67వ సంవత్సరంలో క్రీస్తు రాయబారి అయినటువంటి పేతురు తాను మరణించబోయే ముందు రాసినటువంటి సంగతులు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభువునందు నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందరు జ్ఞాపకము చేసుకుంటారో వారందరూ ఆశీర్వదింపబడతారని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకని? లైఫ్ ఈజ్ ఎ జర్నీ, లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్. ఇదొక భాగము, మనము ప్రయాణంలో ఉన్నాం. అయితే ఇది జీవితం అంటేనే ఎన్నో అనుభవాల కలయిక, ఒకటి కాదు రెండు కాదు. ఎవరైతే ప్రభువునందున్నారో ఆ ప్రభువునందున్న ప్రతి ఒక్కరికి కూడా మరణం మీద విజయం ఉన్న అన్న సంగతి మర్చిపోకూడదు. ఖచ్చితంగా మరణం మీద విజయం అనేది ఉంది. శామ్యుల్ జాన్సన్ అనే భక్తుడు అంటాడు, ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ ఏ మ్యాన్ డైస్ బట్ హౌ హీ లివ్స్ అంటారు. మనిషి ఎలా చనిపోయాడనేది ప్రాముఖ్యము కాదు, ఎలా జీవించినాడు అనేదే ప్రాముఖ్యము. మానవ జన్మ విలువలు కలిగినటువంటి జీవితం అండి, ఎంతో ధన్యమైనది. మనిషిని జ్ఞాపకము చేసుకుంటున్నాం, దానిలో గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్, జ్ఞాపకము చేసుకున్నట్లో గల ప్రాముఖ్యత ఏమిటి, నీతిమంతులను మనం ఎందుకు